మల్కాజ్గిరిలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ముందంజలో ఉన్నాడు. బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఈటెల రాజేందర్ ముందంజలో ఉన్నాడు. అక్కడ వన్ సైడ్గా ఈటెల రాజేందర్ గెలుపు అవకాశాలు సుస్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వన్ సైడ్గా ఆయనకి ఓట్లు పడ్డాయి. గతంలో ఇదే పార్లమెంట్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ప్రాతినిధ్యం వహించాడు. సో మల్కాజ్గిరి ప్రజలు కొత్తగా ఎవరు వచ్చినప్పటికీ వాళ్ళని ఆదరించే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఈటెల రాజేందర్కి పెద్ద ఎత్తున ఆయన గెలిచే అవకాశాలను కూడా చాలా సర్వేలు చెప్తున్నాయి. మన దగ్గర గుడిలో తేలింది మల్కాజ్గిరిలో ఈటెల గెలబోతున్నాడని. ముఖ్యంగా మహబూబ్ నగర్ ఇక్కడ టఫ్ ఫైట్ నడిచింది. టఫ్ ఫైట్ నడిచినప్పటికి కూడా బీజేపీ అభ్యర్థైనటువంటి డీకే అరుణ ఇక్కడ ముందంజలో ఉంది. డీకే అరుణ నేపథ్యం డీకే అటు అక్కడ సంఘ్ పరివార్కి సంబంధించిన వ్యవస్థ, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ కీలక నేతలందరూ కూడా ఇక్కడ మహబూబ్ నగర్పై ఒక ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. ఇక్కడ ఇక్కడ రేవంత్ రెడ్డి అనుచరుడైనటువంటి కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ పోటీ చేశాడు. సో దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడ బీజేపీ ముందంజలో ఉంది. డీకే అరుణ రాజకీయ నేపథ్యం కావచ్చు, కుటుంబ నేపథ్యం కావచ్చు, ఇక్కడ పనిచేసినటువంటి ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బలంగా పనిచేసే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ముందంజలో బీజేపీ అభ్యర్థి అయినటువంటి డీకే అరుణ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి డీకే ధర్మపురి అరవింద్ ముందంజలో ఉన్నాడు. గతంలో చాలా వ్యతిరేకత ఉన్నప్పటికి కూడా రీసెంట్గా జరిగినటువంటి నిజామాబాద్లో జరిగినటువంటి ఒక సభ, మోడీ సభ, అక్కడ మొత్తం ఈక్వేషన్స్ అన్నీ కూడా చేంజ్ చేసిన పరిస్థితి. పసుపు బోర్డు తీసుకురావడంలో ధర్మపురి అరవింద్ చాలా కీలకంగా వ్యవహరించాడంటూ స్వయాన ప్రధానమంత్రి మోడీ నోట నుంచి ఆ మాట వెలువడంతో నిజామాబాద్ ప్రజలు మరోసారి అక్కడ ధర్మపురి అరవింద్కి లీడిస్తున్నారు. నిజామాబాద్లో ముందంజలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అక్కడ పోటీ ఇస్తున్నాడు, గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక కరీంనగర్ సిట్టింగ్ స్థానమైనటువంటి బీజేపీ బండి సంజయ్, మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక నేత. ప్రజం బీజేపీ అక్కడ ముందంజలో ఉంది కరీంనగర్లో. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా అక్కడ పోటీ ఇవ్వని పరిస్థితి కనిపిస్తూ ఉంది. వన్ సైడ్గా బండి సంజయ్ గెలుపు అవకాశాలు పెద్ద ఎత్తున్నాయంటూ కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. మన దగ్గర ఉన్న సమాచారం కూడా సో ఇదే కనిపిస్తూ ఉంది. సో భువనగిరి చామల ఇంతకుముందే కొద్దిసేపటి క్రితమే అక్కడ బూర నర్సయ్యగౌడ్ ముందంజలో ఉన్నాడు. బీజేపీ అర్థమైనటువంటి బూర నర్సయ్యగౌడ్ ఇంతకుముందు ముందంజలో ఉన్నాడు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం చామల కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ ముందంజలో ఉన్నాడు. సో అక్కడ భువనగిరి ఒకటి, మహబూబ్ నగర్ ఒకటి, రెండు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ సీట్లుగా మారాయి. అటు చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ బూర నర్సయ్యగౌడ్ పోటీ ఇస్తున్నారు గట్టిగా. అక్కడ ఏ సీట్ గెలుస్తారని కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇంతకుముందు వరకు బూర నర్సయ్యగౌడ్ లీడ్లో ఉన్నాడు, ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి లీడ్లో ఉన్నాడు. ఇక ఇటుపోతే సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి ముందంజలో ఉన్నాడు. బీజేపీ అభ్యర్థి అయినటువంటి కిషన్ రెడ్డి ముందంజలో ఉన్నాడు. సో దానం నాగేందర్ మరోవైపు అక్కడ గట్టి పోటీ ఇవ్వని పరిస్థితి. కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి దానం నాగేందర్ అక్కడ పోటీ ఇవ్వట్లేదు. వన్ సైడ్గా కిషన్ రెడ్డికి ఇక్కడ ముందంజ ఇస్తున్న పరిస్థితి నెలకొన్నది. భువనగిరి బూర నర్సయ్యగౌడ్ వర్సెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి కనిపిస్తోంది. మొత్తానికి ఇక్కడ మహబూబ్ నగర్ అదేవిధంగా భువనగిరి ఈ రెండు సీట్లలో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఏ క్షణమైనా ఏదన్నా జరగవచ్చు అనే ఉత్కంఠ నెలకొంది. మిగతా లోక్సభ నియోజకవర్గాల్లో ఒక క్లారిటీ వచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ ఈ రెండు లోక్సభ నియోజకవర్గాల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహబూబ్ నగర్ సంబంధించి అక్కడ అభ్యర్థి కూడా చాలా బలంగా ఉన్నాడు. ఇక్కడ కూడా డీకర్నాథ్ కూడా చాలా బలంగా ఉంది. ఒకవైపు భువనగిరిలో బూర నర్సయ్యగౌడ్ బీసీ సామాజిక వర్గం మొత్తం కూడా 60% ఉన్నారు. వాళ్ళందరూ ఓట్లు వేస్తే ఖచ్చితంగా ఆయన బయటపడతారు. లేదంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్, కోమటిరెడ్డి బ్రదర్స్ ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. చూడాలి, లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ మీ ముందు ఉండే ప్రయత్నం చేస్తాను.